అధ్యక్ష అసెంబ్లీ మొదలైన చూస్తున్నాం అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న పనులను చూస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఆ విధానం చూస్తే కొత్తగా మేము ఎమ్మెల్యేకి వచ్చాం, మాకే బాధేస్తుంది అధ్యక్ష. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మా సభ్యులందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా బాధపడుతున్నాం. ముఖ్యంగా అధ్యక్ష, స్పీకర్ గారి మీద గవర్నర్ గారి మీద పేపర్లు చింపి విసిరేయటం చాలా బాధగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలుగొండ ప్రాజెక్టు సొరంగ మార్గం అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. త్వరగతిగా పనులు అవుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పైప్ లైన్ ద్వారాగా మా కనిగిరి కాన్స్టిట్యున్సీకి నీళ్లు ఇవ్వగలిగితే ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతారు అధ్యక్ష. దాని గురించి మీ ద్వారాగా ముఖ్యమంత్రి గారు తెలియపరిచిన అధ్యక్ష, ఆ బ్యాలెన్స్ పని కూడా అయిపోతే మా ప్రాంతం అంతా కూడా సస్యానవుతుంది అధ్యక్ష, సాగునీరు సాగునీరుకి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అబ్దుల్ కలాం తిరుమండి కాలేజీ మాకు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ల్యాండ్ కూడా అక్వైర్ చేసాం అధ్యక్ష, దానికి సంబంధించిన టెండర్లు కూడా పిలుస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. వీలైన తొందరగా ఆ టెండర్లు కూడా పిలవగలిగితే మా ప్రాంతంలో ఉన్న వెనుకబడి ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆ కాలేజీ చదువుకొని అందరూ కూడా ఫైల్ కావాలని చెప్పి మా పేరెంట్స్ అందరూ కోరుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా వెనుకబడి ప్రాంతమైన మా కనిగిరికి అన్నీ అందుతున్నాయి అధ్యక్ష. ఈ మధ్య కాలంలో కొన్ని గ్రామాలకు పోయినప్పుడు బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. ఆ ప్రాంతం అంతా కూడా పథకాల వల్ల మేము చాలా ఆనందపడుతున్నాం అయ్యా. మా అందరి జీవితాలు మారినాయి. ఈ కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్న మేమందరం కూడా ఈ పథకాల వల్ల సంతోషంగా జీవించాం, కోవిడ్ని జయించామని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తలపెట్టిన పథకాలన్నిటి వల్ల మా వెనుకబడి ప్రాంతం అంతా కూడా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారాగా ముఖ్యమంత్రి గారు తెలియపరచడం చేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష.